తెలంగాణ స్టేట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్. మరి మొన్ననే ఈ పాండమిక్ ను కూడా ఎదిరించి దానికి దాని ఎఫెక్ట్ అయిన అదే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొని విద్యార్థి సమస్యల మీద మరి ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రగతి భవన్ కూడా ముట్టడించి ఈరోజు సీఎం కు ముచ్చెమటలు పట్టించినటువంటి మన సోదరుడు మన వెంకట్ గారికి, ఎన్ఎస్ఐ బృందానికి, మిగతా సోదరులకు సోదరిమణి, మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఇందిరా శోభన్ గారికి, మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ దేశ ప్రధాని గారి యొక్క అశ్రద్ధ మూలంగానే ఈరోజు లక్షలకు లక్షలు కోవిడ్ ఏదైతే ఉందో ఇవి పెరిగిపోతా ఉంది, కరోనా కేసులు పెరిగిపోతా ఉంది. వీళ్ళు కనుక నమస్తే ట్రంప్ అనేటువంటి కార్యక్రమం పెట్టి ఆయనను తీసుకొచ్చి ఇక్కడేమో ఈయన కరోనా రాదు రానివ్వము మాస్కులు ధరించకుండానే మేము సేవ చేస్తామని చెప్పి ప్రజలలో మరి ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి ఒక ఈజీనెస్ ని క్రియేట్ చేశారు వీళ్ళిద్దరు కూడా. దాని ఫలితమే ఈరోజు విస్తృతంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి కూడా వీరి యొక్క అశ్రద్ధ కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న కరోనా కేసెస్ తక్కువ ఉన్నప్పుడు లేదా టెస్టులు తక్కువ ఉన్నప్పుడు బతికుంటే బనిశాక తింటామయ్యా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి షూటెడ్ ఆర్డర్ అని ఇవ్వాల్సి వస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, దారి మీద కనీసం మందుల పోతుంటే కూడా పోలీసు అధికారులు ఎక్కడ అడితే ఆపి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలన్నీ కూడా మరి తక్కువ కేసులు ఉన్నప్పుడేమో అంత ధీటుగా అంత కరాకండిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈరోజు 20 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ను ఎక్కడెక్కడో సెంటర్లు పడేవాళ్ళు, ఇవాళ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మరి నీట్ కానీ జేఈఎంస్ కానీ ఇవన్నీ స్టేట్ సెంటర్ ఎంట్రన్స్ టెస్టులు కానీ ఈ రకంగా నిన్న మా దగ్గరకు వచ్చిన ఒక అబ్బాయిని అడిగితే నాకు కరీంనగర్ లో పడ్డది అక్క అన్నాడు. కరీంనగర్ దాకా పోవాలంటే ఏ రకంగా పోవాలి, అక్కడ ఎక్కడ ఉండాలి, పోవడానికి ఏంటి సోర్స్, పేదవాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా మీ సావులో మీ జావండి అనే విధంగా మా పద్ధతిలో మేము చేస్తామని ఈ రకంగా ఇంత తీవ్రంగా కరోనా విజృంభిస్తుంటే విస్తరిస్తా ఉంటే ఈ ఎగ్జామ్స్ పెట్టడం అనేది అవసరమా? ప్రాణానికంటే ఎగ్జామ్ ముఖ్యం కాదు కదా. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ గారు మీరు 6 ఇయర్స్ నుంచి క్వారంటైన్ లో ఉన్నారు, ఎప్పుడు ప్రజల్లోకి రావడం లేదు, కానీ ఇవాళ విద్యార్థులను మాత్రం ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి లేదా వివిధ ప్రాంతాల నుంచి సెంటర్లకు మారాలంటే ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని ఆటోలు ఎక్కాలి, పోయిన కాడ ఉండడానికి అకామిడేషన్ ఎవరైనా ఇస్తారా, అసలు కనీసము ఒక ఏఎన్ఎంఓ లేకుండా ఒక హాస్పిటల్ డాక్టర్ ఇంట్లో ఒక రెంట్కి ఉండాలంటేనే ఉండనిస్తలేదు. ఈ పిల్లగాడు ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో, ఇక్కడెందుకు ఉండాలి, అలా ఒక రోజు ఇక్కడెందుకు మేము మా ఇంట్లో పెట్టుకోవాలని ఎగ్జామ్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేస్తా ఉంటే ఈ రోజు మీరు ఈ రకమైనటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలను ఎందుకు అకౌంట్ చేయడం లేదు? మిగతా 11 రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం అందరు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దీన్ని స్టాప్ చేయండి, పోస్ట్ పోన్ చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బతికుంటే బలిసాగి తింటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, షూటెడ్ ఆర్డర్ అని ఇచ్చినటువంటి ఆర్డర్ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి చర్యలను ఆపలేకపోతున్నారో రాష్ట్ర ప్రజానికానికి విద్యార్థి లోకానికి తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సోదరుడు వాస్తవానికి తన ఆరోగ్యము బాగలేకున్నా తన ఆరోగ్యంగా కొంచెం వీక్ ఉన్నప్పటికీ కూడా ఈ దేశ విద్యార్థుల భవిష్యత్ కోసం, రాష్ట్ర విద్యార్థుల ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇవాటి విద్యార్థులు రేపటి మన భవిష్యత్తు. ఇవాళ ఏ రాష్ట్రం అయితే విద్యాపరంగా ఆరోగ్యము విద్య యాక్టివ్గా ఉండి చాలా ఆరోగ్యవంతంగా విద్యా అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రాలు ఆ దేశాలు అభివృద్ధి పదంలో ఉంటాయి. ఒక దిక్కు అనారోగ్యంతో కూరరిల్లుతుంటే ఆ విద్యార్థులను తీసుకెళ్లి మరింత అనారోగ్యం పాలు చేయడం కోసం
విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం కోసం మీరు అంటే బలి చేయడం కోసం మీరు ఎగ్జామ్స్ పెట్టాలనే నిర్ణయాన్ని మరి తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉంటారా? ఇక్కడ విద్యార్థుల ప్రాణాలను కాపాడడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అపోజ్ చేస్తారా అనేది ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఒక విద్యార్థులుగా మేము కూడా, తను ఇంకా ప్రొఫెసర్ గా, నేను ఇంకా ఉస్మానియా స్టూడెంట్ గా, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గా, విద్యార్థుల సమస్యలు మరి మేము ఒక ఎమ్మెల్యేలమే కాకుండా మా విద్యార్థులతో మిళితమై ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ బాధలు మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఆప్షన్ లేకుండా ఒకటే ఆప్షన్, ఒకటే నిర్ణయం, పోస్ట్ పోన్ చేయండి. ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేం లేదు. బతికుంటే స్టూడెంట్స్ ఎంత అత్యున్నతమైనటువంటి శిఖరాలకైనా వారు చేరుకోగలిగినటువంటి అవకాశాలను మనం కల్పిస్తే వాళ్ళు ఎంతో దూరమైన వెళ్ళగలుగుతారు, వాళ్ళు సాధించగలుగుతారు. ఆ విషయాన్ని మీకు మరి ఫామ్ హౌస్ లోనో ప్రగతి భవన్లో మీకు అర్థం కావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దీక్షకు మా యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ తమ్ముడి ఆరోగ్యానికి, మా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కు ఏమన్నా అయితే ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కడికక్కడ తమ యొక్క నిరసనలను తెలియజేస్తూ మరి ఇళ్లలో ఉండకుండా మీ గల్లీలో, మీ వార్డులలో, మీ స్కూళ్లలో, మీ ఏరియాలలో, మీ కాలేజ్ దగ్గర ఎక్కడో అక్కడ మీ యొక్క నిరసనను స్పీక్ ఫర్ స్టూడెంట్స్ లేదా అక్కడే ఒక సెంటర్ లాగా మీ యొక్క నిరసనను తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఎన్ఎస్సీఐ నేషనల్ ప్రెసిడెంట్ గారికి, మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి, మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మరి దీక్షకు అందరం సంఘీభావంగా, స్టూడెంట్స్ చిన్నవాళ్ళు, ఏజ్ రీత్యా వాళ్ళు చిన్నవాళ్ళు కానీ వాళ్ళు పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క కడుపు మార్చుకొని వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల యొక్క ప్రాణాలను, ఆరోగ్యాలను కాపాడడం కోసం వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం వాస్తవానికి చాలా బాధ అనిపిస్తుంది. వెంకట్ను సోదరులను చూస్తుంటే వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే పోస్ట్ పోన్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.